అందరికి అందుబాటులో ఉండి ఆయన హైదరాబాద్లో తక్కువ ఉంటాడు, కాగంధారిలో ఎక్కువ ఉంటాడు, గ్రామాలలో ఎక్కువ ఉంటాడు, తిరుగుతూ ఉంటాడు, మీ అందరి మధ్యలో ఉంటాడు. ఆయన అన్నాలు పెట్టేయడం కానీ, పిల్లల ఎగ్జామ్స్ అప్పుడు భోజనాలు పెట్టడం కానీ, ఏ ఆపద వచ్చినా కానీ నేనున్నాను ముందు గురికొచ్చి నిలబడే పద్ధతి కానీ చాలా గొప్ప మనసు ఉన్నటువంటి వ్యక్తి కోనప్ప గారు. ఇలా మేము లెక్క పెట్టేటువంటి సీట్లలో ఏ జిల్లాలో ఏ సీట్కి వెళ్తుంది అంటే, ఈ మన లెక్క ప్రకారం ఏంటంటే కాగజనగర్ నంబర్ వన్ అన్నట్టు, నియోజకవర్గాలు కూడా నంబర్లు ఉంటాయి ఒకటి రెండు అని. మన రాష్ట్ర ఎమ్మెల్యేల లెక్క ఆడికెళ్ళి మొదలైందంటే కాగజనగర్కెళ్ళి మొదలవుతుంది, ఒకటి నంబర్తో ఉంటుంది. ఇలా గెలిచే ఎమ్మెల్యేల దానిలో కూడా నంబర్ వన్లో కోనప్ప గారు ఉన్నారు, అందులో సందేహం లేదు. మీరు 1 గంటకే రాని సార్, మా వాళ్ళంతా వచ్చేస్తారని చెప్పారు, అంత తొందరగా వస్తారా కోనప్ప గారు అంటే, మీరు రాండి టైం మీద రాండి ఏం బాధ లేదని చెప్పారు. నిజంగానే ఇంతమంది మిమ్మల్ని చూస్తుంటే ఆయన గెలుపు ఖాయమైపోయిందని అర్థమవుతా ఉన్నారు, అందులో డౌట్ లేదు. అయినా సరే మీరు నేను చెప్పిన విషయాలు దయచేసి ఆలోచన చేయాలి. మీ ఊరికి పోయిన తర్వాత 10 మందితో చర్చ పెట్టాలి. మరి మన పార్టీ ఎటువంటిది, మన ప్రభుత్వం ఎటువంటిది, మన ఎమ్మెల్యే ఎటువంటి వాడు, ఇంత మంచి వాళ్ళని మనం ఎందుకు పొడగొట్టుకోవాలి అనే మాట మీరు అందరు గుర్తు చేయాలి ప్రజలకు అని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నా. కోనప్ప గారు లాంటి మంచి ఎమ్మెల్యే ఒక పేపర్ మిల్లు కోసం, దాన్ని జరిపేయడం కోసం ఆయన ఎంత బాధపడ్డాడో నాకు తెలుసు. నాతోనే ఆ కేటీ రామారావుకి చెప్పించి అక్కడ పోయి తిరిగి 10 మంది 10 కంపెనీలను పట్టుకురావాలని చెప్పి తిరిగి చివరికి ఒక కంపెనీ పట్టుకొచ్చినారు. నేను ఇప్పుడు అక్కడ స్టేజ్ ఎక్కుతుంటే ఆ కంపెనీ వాళ్ళు వచ్చి నాకు కలిసినారు, సార్ మీ ప్రభుత్వం దయ వల్ల మీ సపోర్ట్తోని మేము బ్రహ్మాండంగా నడుపుతున్నాం, మునుపటి కంటే కూడా ప్రొడక్షన్ ఎక్కువ చేస్తున్నాం, ఇంకా ముందు కూడా బాగా చేస్తామని చెప్తా ఉన్నారు. సరసిల్క్ కూడా తెలిపియాలని చెప్పి చాలా ప్రయత్నం చేస్తూ ఉన్నారు కోనప్ప గారు. ఆ కేటీఆర్ ఎంబడి వాడి సతాయించి ఇది కూడా తెరవాలి నాకు కంపల్సరీ. ఒకప్పుడు మా కాగజనగర్ మినీ ఇండియా లాగా ఉండేది, ఎవరెవరో వచ్చి పనిచేసేది, ఇలా మా వైభవం పోయింది, పేపర్ మిల్లు చేసినందుకు ధన్యవాదాలు. మిగిలినవి కూడా ఇంకోటి కార్ఖానాలని అవి కూడా తెరవాలని చెప్తా ఉన్నారు. దీనికి అనుకూలం ఉంది, రైల్వే లైన్ ఉంది, హైవే ఉంది, దగ్గరనే నేషనల్ హైవే ఉంది, అవన్నీ ఉన్నాయి. తప్పకుండా కోనప్ప గారి ఆధ్వర్యంలోనే ఇక్కడ మళ్ళీ పాత వైభవం పరిశ్రమలు వచ్చే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని కూడా నేను మీకు మనవి చేస్తూ ఉన్నా. ఆయన ఎంబడబడితే ఇడిసే రకం కాదు, ఒకటే పంచాయతీగా వేరే ఆయన సొంత పని అడగడు, ప్రజల పని, ఏరియా పని, నియోజకవర్గం పని తప్ప ఆయన వ్యక్తిగతమైన పని అడగడు. ఆ విధమైన ఎమ్మెల్యే ఇక్కడ ఉండడం చాలా సంతోషం. యాకే జోబీ కాగజ్ నగర్కే, కాగజ్ నగర్ అసెంబ్లీ హల్కేసే.